నమస్తే రమగారు. నమస్తే జయ. పూజలు నోములు చేసుకున్నప్పుడు ఏకభుక్తం భూసైనం అని చెప్తూ ఉంటారు. మీరు కూడా చాలాసార్లు మీ నోట కూడా విన్నా. అయితే సంసారంలో ఉండేవాళ్ళు అది ఎంతవరకు పాటించగలుగుతారు? నిజంగా అలా పాటించాల్సిందేనా? అసలు ఈ మాట ఎందుకు వచ్చిందండి? ఈ బ్రహ్మచర్య నియమం అంటే ఒక పొద్దు అంటే ఎవరమైనా చేయగలుగుతారు. రాత్రిపూట ఉపవాసం అంటే ఇప్పుడు శనివారాలు అవి నియమం పెట్టుకుంటారు. పగలు మామూలుగా భోజనం చేస్తారు, రాత్రి ఒక పొద్దు ఉంటారు. సాధారణంగా ఉపవాసం అంటే భగవంతుని సమీపంలో ఉపవసించటం, భగవంతునికి సమీపంగా ఉండటం. అంటే అన్నం మానేసి టిఫిన్ తినటం ఒకటే కాదు, మనం ఏ రోజు ఉపవాసం ఉంటామో ఆ రోజు ఉదయం తలస్నానం చేయటం తప్పకుండా, భగవదర్చన, ఏ దేవుడి కోసం మనం చేసుకుంటామో ఆ దేవ సంబంధమైన పూజా విధానం ఏదో సల్పటం, ఆ దేవ సంబంధమైన దేవాలయానికి వెళ్ళటం, ఆయన కోసం రాత్రి భోజనం మానేయటం, అంటే భగవద్ ధ్యానంలో ఉండవలసింది. అన్యధ్యాస ఉండకూడదు అని అంతర్లీనంగా ఉన్నది కదా, అండర్ కరెంటు అదే. అంటే ఇతరత్ర ధ్యాస అంటే ఆహారం శరీరానికి అవసరమైన ఒక విషయాన్ని మనం ఇవ్వనప్పుడు సౌఖ్యాన్ని కూడా ఇవ్వకూడదు. ఓహో. అందుకని ఈ చిన్నపిల్లల్ని, కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళని, వీళ్ళని అన్ని వారాలు ఎందుకు అంటారు, ఇన్నేసి వారాలు ఎందుకు పెట్టేసుకోవాలి అని. కార్తీక మాసంలో కార్తీక వ్రతస్థులు అని ప్రత్యేకంగా చెప్పబడింది. వ్రతం తీసుకునే వాళ్ళకి నెలంతా నియమం, లేని వాళ్ళకి ఎన్నిసార్లు కార్తీక పురాణంలో చెప్తారో జయ, కనీసం 4 సోమవారాలు, కనీసం 2 ఏకాదశులు, కనీసం పౌర్ణమి నాడు ఒక్కనాడైనా చేయి, ఒక్కనాడైనా నువ్వు నియమం పెట్టుకో అని. నెలంతా నియమం పెట్టుకున్నారనుకుందాం, ఒక నెల మొత్తం నియమము అంటే నెల రోజులు ఇవన్నీ పాటించవలసిందే కదా. అవును అవును. మరి సంసారాలకి అది కుదురుతుంది, కుదరదు. భగవత్ సంబంధమైన వ్యవహారాలతో పాటు మనం సంసారపు సంబంధమైన ఇందులో ఉన్నప్పుడు ఇక మనం చేయవలసిన కర్మలు ఆచరించవలసిందే కదా. భర్తలను లేదా భార్యలను ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళని డిస్సాటిస్ఫై చేసి నువ్వు పూజ చేసినా ఫలితం ఉండదని కూడా చెప్తున్నారు, అది చెప్తారు అందులో. మన జీవిత భాగస్వామిని డిస్సాటిస్ఫై చేయకూడదు. అందుకని కార్తీక వ్రతస్థులు ప్రత్యేకంగా ఇళ్లల్లో ఉండకుండా ఏదైనా ఊళ్ళెళ్ళి క్షేత్రం, ఏదైనా ఊరెళ్ళి క్షేత్రానికి వెళ్ళి క్షేత్రంలో చేసే విధానాలు కూడా చెప్పబడ్డాయి. నెలంతా నియమం ఉంచుకునే వాళ్ళు సాధారణంగా పెద్దవాళ్ళు అయి ఉంటారు. సాధారణంగా సంసార జీవితం గడిపే చిన్నవాళ్ళకి అది చెప్పబడాల. ఈ బంధాలకు కొంచెం దూరంగా ఉన్నవారు ఉన్నవాళ్ళు కొంత ఆ వయసు రీత్యా వాళ్ళు కొంచెం పలచబడుతుంది వ్యవహారాలన్నీ కూడా, అప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటారు, అవునండి, మండల దీక్ష 40 రోజులు, అది ఖచ్చితమైన బ్రహ్మచర్య నియమం ఉంది కదా. అసలు ఇంట్లోనే ఉండకుండా దేవాలయంలోనో లేదా ఎక్కడైనా ఉండేది, 4 స్వాములు కలిసి ఒక చోటే వండుకుని తిని భగవద్ ధ్యానంలో ఉండే విధానం కూడా ఉంది కదా. సాధారణ వ్రతాలకి అంత తీవ్రమైన ఇది చెప్పబడలేదు, కానీ అండర్ కరెంట్ ఇది తప్పకుండా. ఆంజనేయ స్వామి మాల వేసుకుంటారు, అమ్మవారి మాల వేసుకుంటారు, మాలలకి ప్రత్యేక నియమము అని రాయబడి ఉంటుంది దానికి. ఇప్పుడు ఒక దేవాలయంలో అమ్మవారి మాలలు ఇది వరకులో ఎప్పుడు వచ్చినాయి, భవానీ దీక్ష అంటే దానికి బ్రహ్మచర్యం అనేది నియమం ఖచ్చితంగా. గురువుగారు ఎవరి దగ్గర మాల వేసుకున్నారో వాళ్ళు చెప్తారు. మనం ఈ కార్తీక మాసం మార్గశిర మాసానికి మనం ఎక్కడికి వెళ్ళాం, మనమే ఏదో చదువుకుంటూ ఉంటాం. అవునా? అలాంటప్పుడు మీరు నియమం పెట్టుకున్న రోజున బ్రహ్మచర్యం పాటించాలి. నెలంతా భార్యకి భర్తలు దూరంగా ఉండాలనే మాట ఎక్కడా చెప్పబడలేదు. అందుకని 4 సోమవారాలు మనకి నియమించారు కదా, ఓ 4 సోమవారాలు లేదా 5 సోమవారాలు వస్తాయి. పౌర్ణమి ఒకటి నియమం. ఓకే ఓకే. తర్వాత ఏకాదశులు ఉండే అలవాటు ఉన్నవాళ్ళు ఏకాదశికి కూడా ఈ నియమం ఉంటుంది. నువ్వు భగవత్ సంబంధమైన వ్యవహారం పెట్టుకున్నప్పుడు మనోవాక్కాయ కర్మలతో భగవంతుణ్ణి ప్రార్థించాలి, ఇతర సౌఖ్యాల వైపుకి వెళ్ళకూడదు. ఓకే. అయితే కొన్ని కొన్ని సంసారాల్లో చూస్తూ ఉంటాం రమగారు, దంపతులు బ్రహ్మచర్యం పాటిస్తూ ఉంటారు. అంటే ఎలాంటి పండుగ ఉండదు, నోము ఉండదు, వ్రతము ఉండదు, ఏమీ లేకుండా కూడా బ్రహ్మచర్యం పాటిస్తూ ఉంటారు. అది మంచిదేనా, అది కరెక్టేనా? అంటే మరి వాళ్ళు ఏ విధానం బట్టి అది ఎందుకు పెట్టుకున్నారో, కరెక్టేనా అంటే ఇంక వీరికి వివాహం ఎందుకు, వివాహం ఎందుకు చేసుకుంటారు జయ? ధర్మ ప్రజా సంపత్తి అర్థం అని ఒక వాక్యం ఉంటుంది వివాహ మంత్రాల్లో, అంటే ధర్మానికి సంబంధించి సంతానం కోసం వివాహం. అవును, సంతాన వృద్ధి కోసమే, సంతానోత్పత్తి కోసమే. సంతానోత్పత్తితో పాటు సాధారణంగా మానవులకి దేహ సౌఖ్యం అవసరం. అది ఒకళ్ళని ఇద్దరు మనుషులు పెళ్లి చేసుకుంటే ఎక్కడెక్కడి వాళ్ళు ఒక చోట పెళ్లి పేరుతో కలుస్తారు,
కదా. మరి వీళ్ళిద్దరిని కలిపి ఉంచేందుకు కొంతకాలం సంసార సౌఖ్యం అవసరం, తర్వాత సంతాన సౌఖ్యం అవసరం. ఆ సంతానాన్ని పెంచడానికి వీళ్ళిద్దరూ కలిసి ఉంటారు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆపేక్ష ఉంటే సాధారణ సంసార జీవితంలోనే ఉంటారు. ఈ బ్రహ్మచర్య నియమాదులు అవన్నీ వాళ్ళు ఏ ఉద్దేశంతో, ఏ గురుగారి ప్రబోధంతో, ఏ ఆలోచనతో ఎందుకు తీసుకున్నారు, వాళ్ళిద్దరికీ ఓకే అనుకో సంతానం కలిగాక పాయింట్, పెళ్లి చేసుకున్నాక బ్రహ్మచర్యం కాదు, పెళ్లి చేసుకుని వాళ్ళకి సంతానం కలిగాక వాళ్ళిద్దరూ ఒక వడంబడికకి వచ్చి మనం ఇంకా సంసార జీవితంలో ఉండద్దు, ఇలా కలిసి ఉందాం, పిల్లవాడిని పెంచుకుందాం, కానీ బ్రహ్మచర్యం పాటిద్దామని ఒకళ్ళనొకళ్ళు ఒప్పించుకుంటే, ఇప్పుడు భర్తకి ఇష్టం లేని బ్రహ్మచర్యం భార్య కానీ, భార్యకి ఇష్టం లేని బ్రహ్మచర్యం భర్త కానీ చేయకూడదమ్మా, అదే ధర్మం కాదు. అదే నేను అడుగుదాం. వివాహ క్రతువు ఫెయిల్ అయిపోయినట్టే, అప్పుడు వివాహం అనే బంధం ఫెయిల్ అయినట్టే. భర్తలు వివాహాన్ని ఎలాంటి పటిష్టమైన మంత్రపూరితమైన వ్యవస్థ అంటే, భర్త సన్యాసం తీసుకోవాలి అంటే భార్య అనుమతి కావాలి. బ్రహ్మచారి అనుకో, పెళ్లి కాని పిల్లవాడు అనుకో, తల్లి అనుమతి కావాలి. మనకి ఆదిశంకరుల కథలో అది క్లియర్గా చెప్తారు, తల్లి అనుమతించకుండా బ్రహ్మచారి సన్యాసం తీసుకోకూడదు, ఆమె ఒప్పుకోవాలి. వివాహితుడైతే, నువ్వు వివాహితుడంటే ఎక్కడో నువ్వు దారిపోయి ఎక్కడో తోట మీ ఇద్దరు కలిసి ఉంటే అది వివాహం కాదు. మంత్రభూతమైన వివాహం గనక మీరు చేసుకుని అగ్నిసాక్షిగా భార్యను వివాహం చేసుకుంటే, ఆమె ఒప్పుకోని బ్రహ్మచర్యం కానీ, ఆమె ఒప్పుకోని సన్యాసం కానీ కుదరవు. అలా చెయ్యకూడదు, ధర్మం ఒప్పుకోదు దానికి. నా ఇష్టం అంటే నీ ఇష్టమే, ఇహ ఇక నీకు పెళ్ళెందుకు, పేరెంటం ఎందుకు, డబ్బు దండగా. నీ ఇష్టం అనడానికి వీల్లేదు. మనం ఒక పెళ్లి చేసుకునేదే ధర్మ ప్రజా సంపత్తి అర్థం అనేది ఉంటుంది. మన సంతానాన్ని ఉత్పత్తి చేసుకోవడం కోసం, మన సంసారాన్ని ముందుకు తీసుకెళ్ళటం కోసం, వంశానుక్రమిక ముందుకు పెంచడం కోసం, వంశపు వరస పెరగాలి ముందుకి. మన శాస్త్రాల ప్రకారం ఇది తప్పు అని చెప్పడం జరిగింది రమ్మ గారు. తప్పు, బ్రహ్మచర్యం పనికిరాదు, ఆమె ఒప్పుకోవాలి. ఇప్పుడు ఈయన భవానీ మాల వేసుకోవడానికి కూడా భార్యలు ఒప్పుకోవాలి రియా, అయ్యప్ప మాల వేసుకోవాలి. 40 రోజులు ఈయన ఇలాంటి నియమం పాటించాలంటే భార్యకి ఇష్టం లేకుండా చేస్తే ఫలించదు అది, ఆమె ఒప్పుకోవాలి దానికి, అది నియమం. ఇప్పుడు మీరిద్దరు పార్ట్నర్స్ చేయా, ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నాం, నువ్వు 100,000 రూపాయలు ఎక్కడైనా పెట్టొస్తావు, నీ పార్ట్నర్ ఒప్పుకోవద్దు? డబ్బు దగ్గరే ఒప్పుకోవాలి కదా, జీవితం కాదు. ఆమె నిన్ను నమ్మి కదా, ధర్మేచ అర్ధేచ మోక్షేచ కామేచ నాతి చేరామి అని చెప్పావు నువ్వు పెళ్లిలో, ఈమెని అతిచరించి ప్రవర్తించను అని. నువ్వు ఇది కాకుండా ఇంకో వ్యవహారం చెయ్యాలన్నా ఆమె ఒప్పుకోవాలి. నువ్వు అసలు ఇది కాదు నేను ఏది చేయను అన్నా కూడా ఆమె ఒప్పుకోవాలి. ఒప్పుకోనిది ఫలించదు, ఇది ధర్మ సంబంధమైన వ్యవహారం అనుకో. ఇప్పుడు నీకేదో ఆమెతో పనికిరాదు, నీ దారి నువ్వు లేచకపోతావు, ఆమె దారి ఆమె ఏదో జీవిస్తుంది, బోళ్ళని ఉన్నాయి అలాంటి వ్యవహారాలు, అవి వదిలేదు. అది కాదు, ప్రత్యేకంగా బ్రహ్మచర్యం అనే నియమం కానీ సన్యాసాశ్రమం కానీ తీసుకోవాలంటే భార్య కావాలి, అనుమతి కావాల్సిందే. వివాహం అయ్యాక సంతానం కలగకుండా మేము బ్రహ్మచర్యం పాటిస్తాం, ఊరికే మేము ఇద్దరం కలిసి ఒకసారి వండు తింటాం అంటే దానికి పెళ్లి చేసుకోక్కర్లేదు. ఇప్పుడు చూస్తున్నావు కదా కొత్త కల్చరు, అది చాలు. పెళ్ళి ఎందుకు, ఇప్పుడు నువ్వు కలిసి ఉండాల్సిన అవసరం ఏముంది? వంట తీసి పెట్టడానికి వంట మనిషి పెట్టుకోవచ్చు, దానికి భార్య పదం ఎందుకమ్మా? భార్య అనేది ఒక పదవి, ఒక ధర్మ సంబంధమైన వ్యవహారం అది. నువ్వు అందులోకి ఎందుకు దిగాలి అసలు? అందులోకి దిగావు అంటే మనకి ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ఇవి ఫాలో అవ్వాల్సి. ఖచ్చితంగా నువ్వు వివాహం చేసుకుంటే సంతానం కలగాలి, ఆమెని ఆ భాగ్యం నుంచి దూరం చేయకూడదు, లేదా అతనిని డిప్రైవ్ చేయకూడదు, కలిసి ఉండాల్సిందే. ఇప్పుడు ధర్మం లేదు, ఏమీ లేదు జయ్యా. కలియుగంలో ఒక ధర్మం 4 పాదాలు నడవాల్సి ఒక పాదం మీద నడుస్తుంది, ఆ పాదం కూడా కుంటికాలే. మనం ఇలాంటివి డిస్కషన్లు పెడుతూ ఉంటాం. నేను ఇప్పుడు నేనే పెడితే మహానుభావులు పెద్ద పెద్ద వాళ్ళు ఎంతమంది ఎన్నిసార్లు చెప్పుంటారు, కొంతమందికి కొద్ది మందికైనా ఇది కొంచెం అవగాహన వస్తుందని చెప్పటమే, ఈ పని కాదు. కాకపోతే మీరు పూజా విధానాలప్పుడు బ్రహ్మచర్యం కోసం చెప్పబడింది, ఏకప్పుడు మాత్రం పాటించాలి. అయితే నాకు మరి అన్ని చోట్ల ఇది ఖచ్చితంగా ఉందో లేదో నాకు తెలీదు. నేను ఒకరిద్దరు పెద్దవాళ్ళు చెప్పారు, సువాసిని వ్రతాలు కొన్ని ఉంటాయి, శ్రావణ మంగళవారపు నోములు కానీ, శ్రావణ శుక్రవారాలు కానీ భర్తకి కాదనక్కర్లేదు అని ఒక నియమం ఉంది, ఒక పద్ధతి ఉంది అది. మరి అందరి ఇళ్లలో అలా ఉందో లేదో నాకు తెలీదు, ఎందుకంటే అది సువాసిని వ్రతం, భర్తల కోసమే నోచుకునే నోములు కాబట్టి. అప్పుడు బ్రహ్మచర్య నియమం అక్కర్లేదని ఒకరిద్దరు పెద్దవాళ్ళు ఎప్పుడో చాలా కాలం క్రితం నాతో చెప్పారు. ఇది ఎంతమంది దీనికి ఓటేస్తారో నాకు తెలీదు, నన్ను ఎవరైనా అడిగితే నేను ఈ మాట చెప్తాను, ఎందుకంటే నేను తెలుసుకున్నాను, అది నేను ప్రచారంలోకి తీసుకొచ్చే ఉద్దేశం కాదు. ఇలా కొంతమంది కొన్ని కుటుంబాలలో ఈ పద్ధతి చెప్తారు.
అందుకని వారమంతా సోమవారం ఒకరికి, బుధవారం గురువారం ఒకరికి, శనివారం ఒకరికి చొప్పున ఇలాంటి నియమాలు పెట్టుకోబోకండి. చిన్నపిల్లలైతే, చిన్నపిల్లలైతే, సంసారంలో ఉన్నవాళ్ళైతే మీ పార్ట్నర్ అనుమతి లేకుండా చేయకూడదు, చేయకూడదు. ఓకే, వాళ్ళని ఒప్పుకుంటేనే మీ వ్రతం కానీ మీరు పెట్టుకున్న ఒక పొద్దు కానీ ఫలిస్తుంది, లేకపోతే ఫలితమే ఉండదు. ఫలితం ఉండని పని ఎందుకు? అనవసరం ఆశించే కదండి, ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసుకున్నా కూడా అంతే. కాబట్టి ఇలా ఆలోచించండి, దీని మీద ఇంకా అసలు ఉత్తరోత్తర ప్రశ్నలు కూడా అనవసరమే. నమస్తే. థ్యాంక్ యూ.